వసంతలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ విద్యార్థులందరికీ కూడా టీవీ ఫైవ్ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమానికి స్వాగతం. ఒక గొప్ప ఇనిషియేటివ్ జయ గారు ప్రపోజ్ చేశారు. మనం జస్ట్ ఏదో ఒక వన్ ఆఫ్ ఈవెంట్ లాగా వెళ్ళి ఓ రెండు గంటలు వాళ్ళని అడ్రస్ చేసి వచ్చినంత మాత్రాన ఇది సాల్వ్ అయ్యే ఇష్యూ కాదు. మెంటర్షిప్ అనేది చాలా చాలా క్రూషియల్ థింగ్. మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చేసే విచ్చేసిన ప్రముఖులందరినీ కంటిన్యూస్గా ఈ క్యాంపస్తో కనెక్ట్ చేసి ఉంచాలి అంటే వీళ్ళతో స్టూడెంట్స్కి మెంటర్షిప్ ఇప్పిద్దాం. మెంటార్ మెంటీ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ కనుక చేయగలిగితే అది స్టూడెంట్స్కి క్యాంపస్కి కూడా చాలా హెల్ప్ చేస్తుందని ఆయన ప్రపోజ్ చేశారు. సో ఇట్స్ ఎ గ్రేట్ థాట్. ఇటువంటి ఒక ఇనిషియేటివ్ అనేది ఫస్ట్ టైం ఏపీ గవర్నమెంట్ ఇన్ ది కంట్రీ టేకప్ చేసింది. సో చంద్రబాబు నాయుడు గారికి, జయ చౌదరి గారికి ఇటువంటి ఒక వినూత్నమైన ఆలోచనతో విద్యార్థులకు దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేపట్టినందుకు ధన్యవాదాలు సార్. అనంతపురం ఇటుకలపల్లిలోని ఎస్కే యూనివర్సిటీ సమీపంలో సువిశాల ప్రాంగణంలో కొలువై ఉంది అనంతలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. బీటెక్ తో మొదలుపెట్టి ఎంటెక్, ఎంబీఏ కోర్సులను అందించే స్థాయికి ఎదిగి చదువుల తల్లికి లలిత తోరణంలా, పరిపాలించే విద్యకు తిరుగులేని విద్యాలయంలా, సంచలన విజయాలకు శాశ్వత చిరునామాలా మారింది. విద్యారంగంలో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకుని విద్యారత్నగా రిటర్న్ డైరెక్టర్ ఎం రమేష్ నాయుడు ఆధ్వర్యంలో నడుస్తోంది ఈ కళాశాల. 2008లో అనంతలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అని నేను దాన్ని స్టార్ట్ చేశాను. ఫస్ట్ బీటెక్తో స్టార్ట్ చేశాను, మళ్ళీ ఎంటెక్, ఎంబీఏ అన్నీ కూడా తీసేసుకున్నాను. ఫస్ట్ మేము కాలేజీ స్టార్ట్ చేసేటప్పుడు ఒక రైతుగా నేను రైతుకు చాలా సేవలు, రైతుకు సర్వీసెస్, రైతు ఎలా బ్రతకాలి, రైతు బాగుండాలంటే ఏం చేయాలి, అవన్నీ సలహాలు ఇచ్చి రైతులు దాదాపు బాగుపరిచినాను. తర్వాత నాకు అనిపించింది రైతులు మాత్రమే కాదు రైతులు బిడ్డలను కూడా విద్యావంతులు చేయడం అవసరం అనిపించింది. ఎందుకంటే రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందని నినాదాలు ఇచ్చి రైతుకు ప్రతి ఒక్కరు సాయం చేయాలి, ప్రభుత్వం కూడా ఆదుకోవాలని చెప్పాను. ఇంతవరకు బాగుంది. తర్వాత సమాజం బాగుపడాలంటే విద్య అవసరము. అప్పటికే నేను స్టడీ చేస్తే కొన్ని కాలేజెస్ ఏదో కమర్షియల్గా డబ్బు కోసం మాత్రం పెట్టినట్టు ఈ విధంగా ఒక బిజినెస్ టైప్లో పెట్టాను అనిపించింది. బట్ నేను అలా కాకుండా సర్వీస్ మోటివ్తో సమాజం బాగుపడాలి అనే ఉద్దేశంతో ఈ కళాశాల స్టార్ట్ చేసినాను. అత్యుత్తమ ఉపాధ్యాయులు అందిస్తున్న నాణ్యమైన విద్యతో రాయలసీమలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థగా ఆవిర్భవించింది అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్. తమ ఇన్స్టిట్యూట్కు వచ్చిన విద్యార్థి చదువు పూర్తయిన తర్వాత సొంత ఆలోచనలతో స్వయంగా ఎదగాలి లేదా ఎంప్లాయీగా బయటకు వెళ్లాలి అనే లక్ష్యమే అనంతలక్ష్మిని మిగతా కాలేజీలకు భిన్నంగా నిలిపింది. అందుకు తగ్గట్టే మారుతున్న ట్రెండ్కు అనుగుణంగా ఇండస్ట్రీకి కావలసిన సిలబస్ ను బోధిస్తోంది. యూనివర్సిటీ స్థాయిలో టాప్ ర్యాంకులు సాధించడంతో పాటు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లోను వందల సంఖ్యలో ఉద్యోగాలు సాధిస్తున్నారు అనంతలక్ష్మి విద్యార్థులు. అంతేకాదు, ఏపీ ఎస్ఎస్డిసిలో భాగంగా ఏర్పాటు చేసిన స్కిల్ ఎక్సలెన్స్ సెంటర్ కూడా అనంతలక్ష్మిలో అందుబాటులో ఉంది. ఇంజనీరింగ్ లో అన్ని రకాల కోర్సుల్ని అందిస్తున్న అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ తమ విద్యార్థులకు ఇంటర్నెట్, డిజిటల్ లైబ్రరీ ఫెసిలిటీస్, అధునాతన ల్యాబొరేటరీస్, రీసెర్చ్ ల్యాబ్స్, డెవలప్డ్ గ్రౌండ్స్, గర్ల్స్ అండ్ బాయ్స్ స్టూడెంట్స్ కి హై సెక్యూరిటీ సిస్టమ్డ్ సెపరేట్ హాస్టల్స్, స్పెషల్ స్టడీ అవర్స్ తో పాటు వివిధ రకాల సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని మరీ ఇంగ్లీష్ అండ్ టెక్నికల్ విషయాల్లో స్పెషల్ కోచింగ్ ఇప్పిస్తోంది. టెక్నికల్ ఎడ్యుకేషన్ అనే దాంట్లో ఇంత లేటెస్ట్ టెక్నాలజీ మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే స్టూడెంట్స్ అంత బాగుపడతారనేది ఆ జయ చౌదరి గారి ద్వారా నేను నేర్చుకున్నటువంటి విద్య. 2010 నుంచి అనంతలక్ష్మి కాలేజీ నుంచి యూనివర్సిటీ టాపర్స్ ఎవరున్నారు అంటే అనంతలక్ష్మి టాపర్స్ ఇప్పటికీ ఉన్నారు ప్రతి సంవత్సరం. ఇంకా భవిష్యత్తులో కూడా నా కాలేజీ నుంచి యూనివర్సిటీ టాపర్స్ గా ఉంటారు అని నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఫ్యాకల్టీ కూడా మంచి ఫ్యాకల్టీకి నేను ఇంపార్టెన్స్ ఇస్తా. చాలా మంది డాక్టరేట్స్ మా కాలేజీలో దాదాపు 40 డాక్టరేట్స్ ఉన్నారు. 30 ఏళ్ళు అనుభవం ఉన్నటువంటి ప్రిన్సిపాల్ పెట్టుకున్నాను. ప్రతి డిపార్ట్మెంట్ హెచ్ఓడీలు కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్, తర్వాత సెల్ఫ్ ఇంట్రెస్ట్ తో పనిచేసే వాళ్ళు ఉండాలని నా కోరిక. స్వీపర్ దగ్గర నుంచి చైర్మన్ వరకు అందరూ కూడా స్టూడెంట్ బెనిఫిట్ చేసేకే మనం పనిచేయాలా, అంతేగాని వేరే ఏ స్వార్థంతో పనిచేయకూడదు. అనంతలక్ష్మి కాలేజీలో ఫస్ట్ ఇయర్ నుంచి
ప్రతి స్టూడెంట్ విత్ ఇన్ క్యాంపస్ లో ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి. ఎందుకంటే ఆ స్కిల్స్ అనేది కంపల్సరీగా డెవలప్ చేసుకోకపోతే బెనిఫిట్ కాలేరు. టెక్నికల్ ఎడ్యుకేషన్ లో మస్ట్ అండ్ షుడ్ గా ఇంగ్లీష్ నేర్చుకుని క్యాంపస్ లో అలవాటు చేసుకుంటే వాళ్ళ ఫ్యూచర్ ఎంత బాగుంటుంది. ఏ కంపెనీ అయినా వచ్చినా వాళ్ళ ఇంటర్వ్యూకి వచ్చినాకే ఫస్ట్ కాన్ఫిడెన్షియల్ గా మాట్లాడాలి. అది ఆ స్టూడెంట్స్ కు నేను కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తున్నాను. విద్యార్థులకు మంచి ఆరోగ్యము, మంచి ఫుడ్, ఆరోగ్యం కోసమే దాదాపు 10-12 కోర్స్ పెట్టాము. స్పోర్ట్స్ లో దాదాపు అన్ని రికమెండబుల్ కోర్స్ అన్ని కూడా నా కాలేజీలో ఎస్టాబ్లిష్ చేసి పెట్టాను. అనంతరాశ్రీ కాలేజ్ నుంచి బయటకు పోయిన ప్రతి స్టూడెంట్ ప్రయోజకుడు కావాలి. ఉద్యోగమా లేకపోతే ఇంకొక కంపెనీ పెట్టడమా వ్యాపారం ఏదో ఒకటి చేయాలి, కానీ నిరుద్యోగులుగా పని లేకుండా తిరగడం అనేది అనంతరాశ్రీ స్టూడెంట్స్ జరగదు. తొలిసారిగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఫిన్టెక్ వ్యాలీలో ఉన్నత స్థాయిలో వివిధ ఉద్యోగాలలో అనంతలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు అవకాశాన్ని పొందారు. తమ విద్యార్థులకు భవిష్యత్తులో మరిన్ని గ్రేట్ ఆపర్చునిటీస్ ని కల్పించడం కోసం ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ISB తోను ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇక ఏపీ గవర్నమెంట్ సీమెన్స్ కంపెనీతో కలిసి 3,500 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న 36 టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో అనంతపురం నుంచి ఎంపికైన ఏకైక కళాశాల కూడా అనంతలక్ష్మి కాలేజ్ మాత్రమే. ఇన్ని సౌకర్యాలు కల్పించడం వల్లే ఆంధ్రప్రదేశ్ లో మేటి విద్యా సంస్థల్లో ఒకటిగా అనంతలక్ష్మి కళాశాలను ప్రభుత్వం గుర్తించింది. యూనివర్సిటీ టాప్ ర్యాంకులు సాధిస్తూ అనంతపురం జిల్లాకే తలమానికగా నిలిచింది. గత 30-40 ఏళ్ళ నుంచి నేనే చూస్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు కార్పొరేట్ కాలేజు అకాడమీ ఇండస్ట్రీ ఇంటరాక్షన్స్ అని చెప్పేసి ఒక సబ్జెక్ట్ మిస్యూజ్డ్ టాపిక్ ఇది. ఇంతవరకు ఎవరు దీనికి సక్సెస్ఫుల్గా దే హెవ్ నాట్ కనెక్టెడ్ ది కాలేజ్ విత్ ది కార్పొరేట్. ఫస్ట్ టైం మేము అటెంప్ట్ చేస్తున్నాము. దీనికి మీ సహకారం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాబోయే రోజులు మేము గత 25-30 ఏళ్ళు చూసిన కాలము, తర్వాత ఇప్పుడున్న కాలము, తర్వాత రాబో కాలము చాలా డిఫరెంట్గా ఉండబోతోంది. అలాంటి కాంప్లెక్స్ ఎన్విరాన్మెంట్లో మీరు ఎంటర్ అవుతున్నారు. ఇలాంటి ఎన్విరాన్మెంట్లో ఎంటర్ అయ్యేటప్పుడు మీకు సరైన మెంటర్షిప్, అంటే కాలేజీలో మీ అధ్యాపకులు చెప్పిందే కాకోకుండా ఇండస్ట్రీలో ఏం జరగబోతోంది, ఏం జరుగుతోంది, ఏ విధమైన టెక్నాలజీ నేర్చుకుంటే మీకు ఉద్యోగ అవకాశాలు కానీ, తర్వాత ఏదైనా కంపెనీ పెట్టుకోవాలన్నా కూడా మీకు ఆ అవగాహన వస్తుంది. అవి తెలియకోకుండా మీరు జాబ్ మార్కెట్లో కానీ, తర్వాత ఇట్స్ లైక్ ఎ బ్యాటిల్ ఫీల్డ్, మీరు 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత అది ఒక యుద్ధభూమిలో ఎంటర్ అయినట్లే. యుద్ధభూమిలో ఎంటర్ అయినప్పుడు మీరు అస్త్రాలు ఏమి మీ దగ్గర లేకుంటే మీరు యుల్ గెట్ కిల్డ్. అట్లా కాకుండా ఉండాలంటే ఇండస్ట్రీ మెంటరింగ్ చాలా ఇంపార్టెంట్. ఒక గురువు శిష్యుల్ని ఏ విధంగా మెంటర్ చేసి వాళ్ళ సక్సెస్ఫుల్ అవుతున్నారా లేదా చూడడం గురువు బాధ్యత. అందుకని ఈరోజు ఇంతమంది ఇండస్ట్రీ మెంటర్స్, దాదాపు 15 మంది కంపెనీల నుంచి ఈరోజు అనంతపురంకి బెంగళూరు నుంచి రావడం జరిగింది, హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. వాళ్ళు ఎందుకు వచ్చారంటే వాళ్ళకు కూడా మేము స్టూడెంట్స్కి ఏదైనా విద్యాబోధన చేయాలా లేకుంటే సరైన డైరెక్షన్ ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో వాళ్ళంతా ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏదో కనెక్ట్ కాలేదంటే వాళ్ళ తప్పు కాదు, మీ తప్పు. మీరు వాళ్ళతో కనెక్ట్ కావాలా. ఇది ఒక చాలా గోల్డెన్ ఆపర్చునిటీ టు ఆల్ ది స్టూడెంట్స్ ఆఫ్ అనంతలక్ష్మి. ఎందుకంటే మీరు ఏ విధమైతే ఆతృత చూపించేసి మీరు ఆ మెంటర్కి ఈమెయిల్ ద్వారా కానీ SMS ద్వారా కానీ, సార్ ఐ నీడ్ యువర్ హెల్ప్, వీ వాంట్ టు హ్యావ్ ఎ సెషన్ విత్ యూ అని చెప్పి మీ దగ్గర నుంచి ఆ ప్రోత్బలం రావాలి, అప్పుడు ఆటోమేటిక్గా మెంటర్స్ కూడా మీకు స్కైప్ కాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెప్పడం కానీ, లేకుంటే ఫిజికల్గా వాళ్ళు ఏదో మంత్లో ఒకసారి కానీ 2 సార్లు కానీ వాళ్ళ వీలును బట్టి వచ్చేసి మీకు సరైన డైరెక్షన్ ఇస్తారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకుంటే ప్రపంచంలో ఎక్కడా లేనంత ఆపర్చునిటీస్ మీకు వస్తాయి. ఎందుకంటే మనకు టెక్నాలజీ విషయంలో కానీ మార్కెట్ విషయంలో కానీ ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్నది ప్రపంచంలో ఏ దేశంలో కూడా జరగడం లేదు. దాన్ని మీరు అందిపుచ్చుకోవాలంటే ఇలాంటి మెంటర్స్ యొక్క వాళ్ళ సహకారం కావాలి. అందుకనే ఆ ఉద్దేశంతో ఈ TV5 మేనేజ్మెంట్ వాళ్ళని అడగంగానే వాళ్ళు ఇమ్మీడియట్గా వసంత్ కుమార్ కానీ వాళ్ళ చైర్మన్ కానీ ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశారు. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ది ఎంటైర్ మేనేజ్మెంట్ ఆఫ్ TV5, పర్టికులర్లీ వసంత్ గారు. ఎందుకంటే ఇది ఒక యజ్ఞంలాగా చేస్తున్నాము.
ఈ యజ్ఞం మనం పరిపూర్ణంగా చేస్తే మటుకు మనమంతా బాగుపడతాము, మనం బాగుపడితే దేశం కూడా బాగుపడుతుంది. థ్యాంక్ యూ. Can I know what are the major skills required for to become a good data analyst? So the future industries are going to be driven by obviously connectivity, understanding customers, delivering quality at a price point that the customer wants. Cyber security lo lakshala udyogalu antunnaru, artificial intelligence antunnaru, ippudu meer cheppina data analytics lo vela lakshala udyogalu antunnaru. Mari inni udyogalato manaki okkokkaliki rendu moodu jobs offers vachela unnai. ఫస్ట్ ప్రశ్న, వాట్ ఆర్ ద కీ రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ ట్రెండ్స్ ఇన్ బిజినెస్ ఫేసెస్ ఓవర్ ద నెక్స్ట్ 10 ఇయర్స్ అండ్ హౌ విల్ దే ఇన్ఫ్లుయెన్స్ అవర్ లైఫ్ స్టైల్? టుడే హు ఇస్ ద లార్జెస్ట్ క్యాబ్ కంపెనీ ఇన్ ద వరల్డ్? ఊబర్, రైట్? డస్ ఊబర్ ఓన్ ఎనీ కార్స్? నో. హు ఇస్ ద లార్జెస్ట్ హోటల్ ఇన్ ద వరల్డ్? ఎయిర్బిఎన్బి. ఎయిర్బిఎన్బి డజంట్ హ్యావ్ ఎ సింగిల్ రూమ్ దట్ దే ఓన్, రైట్? So what is happening is today they don't own assets, but they are the largest companies. So what is going to happen from now on is going to be companies that deliver service to users. It's called service quality, guaranteeing a service quality. Uber's guarantee enti manaku manu adinaapudu car ostundi aa price manu afford cheyagalam, that is their guarantee, that's all. And they're able to do that through your smartphone and a GPS and by crowdsourcing. So the future industries are going to be driven by obviously connectivity, understanding customers, delivering quality at a price point that the customer wants. So how do we take advantage of that? The asset based businesses kuda untai, while they won't disappear. I mean, today if you really look at Walmart came to India. Walmart evarni konnar India lo? Flipkart, right? So they paid $20 billion to acquire 75% of Flipkart, and Flipkart doesn't manufacture any of these, right? They're a marketplace. Walmart is a very very old retailer in US, and if they are coming to India, which is obviously a fast growing economy, and buying a e-commerce company, that shows even established leaders from a developed country like US are coming to a market that's growing really fast and buying a startup. So second thing entante, business is global because of internet, because of connectivity. We are all one world, so globalization has become a big thing. Ippudu graduates chudalsindi enti ante, how do I prepare for that industry? So do keep following in terms of who the top 20, 30 market leaders are. There are a lot of companies in China that are growing really fast, and figure out how to improve your skills in tune with that industry. What is goal of information security within an organization? Most important asset is information. Information about people, financial information, financial data, information about the employees. So ivanni protect cheyadaniki మనం తీసుకునే స్టెప్స్ ఈజ్ ఇన్ఫర్మేషన్. హౌ డు బి సెక్యూర్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. అండ్ దాంట్లో చాలా ప్రాసెస్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, పీపుల్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, టెక్నాలజీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఈ మూడు ఎలిమెంట్స్ కలిపితే ఒక సిస్టమేటిక్గా మనం ఇన్ఫర్మేషన్ని సెక్యూర్ చేసుకోవచ్చు. లాస్ట్ 5 ఇయర్స్లో 10 ఇయర్స్లో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చింది సైబర్ సెక్యూరిటీ కంపెనీస్కి ఇండియాలో రైట్ నౌ. ఇన్ఫ్యాక్ట్ యాజ్ ఆఫ్ ఎస్టర్డే, అంటే నిన్నటికి మనకి 20 లక్షల సైబర్ సెక్యూరిటీ జాబ్స్ కావాలి. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ వరల్డ్లోకి వెళ్ళాలంటే కెరియర్ని మనము ఫస్ట్ ఇయర్ నుంచి చేసుకోవాల్సిన పని లేదు. ఇఫ్ యూఆర్ ఏ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, యు ఆర్ లక్కీ. Now you know the word సైబర్ సెక్యూరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దానికి ఎలా ఏంటనే మన స్టెప్స్ మాట్లాడుకోవచ్చు. బట్ ఇఫ్ యూఆర్ ఇన్ ఏ ఫోర్త్ ఇయర్ already finished but still no problem, within 3 to 6 months you can become experts, almost from basics to expert, if you follow a proper curriculum. So I'm happy to say that, sir,
We from Ananta Lakshmi, we are taking initiative for train the students exclusively on cyber security, and we had an MOU with the company. So we are going to start the training session for all our students. I'm happy to inform that, sir. Indian Servers ane company tho oka MOU kuda kudirindadu cyber security rangamlo meeku training ichchenduku. Taruvatha prashna. I'm very much interested in data analytics, sir. Can I know what are the major skills required for that? సో ఇప్పుడు గూగుల్ చేస్తున్నాం వాట్ ఈస్ డేటా అనలిటిక్స్ అన్నాను. దెన్ ఐ గెట్ టు సీ త్రీ డిఫరెంట్ టర్మ్స్. ఏంటి త్రీ టర్మ్స్? డిస్క్రిప్టివ్ అనలిటిక్స్, ప్రెడిక్టివ్ అనలిటిక్స్, ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్. ఓకే, ఈ మూడు వస్తాయి బయటికి. సో ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? అసలు డిస్క్రిప్టివ్ ఏంటి, ఈ ప్రెడిక్టివ్ ఏంటి, ఈ ప్రిస్క్రిప్టివ్ ఏంటి? అప్పుడు అర్థమవుతుంది మనకి దాన్ని నేర్చుకోవాలి అంటే మనకి ఏ స్కిల్స్ కావాలి అని. సో లెట్ అస్ స్టార్ట్ వన్ బై వన్. డిస్క్రిప్టివ్ అంటే ఏంటి? ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో రోజు కొన్ని వేల ట్రాన్సాక్షన్లు అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇన్ని వేల ట్రాన్సాక్షన్లు ఫ్లిప్కార్ట్ సీఈఓ ఒక డాష్బోర్డ్, ఒక కంప్యూటర్లో ఒక స్క్రీన్ మీద మొత్తం చూడాలనుకుంటున్నాడు. అన్ని వేల ట్రాన్సాక్షన్లు, ఏమమ్మారు, ఎంత అమ్మారు, ఏ ఊర్లో అమ్మారు, ఎవరు కొన్నారు, వాడు ఏ కార్డు వాడాడు, ఎప్పుడు కొన్నాడు, ఏ టైంలో కొన్నాడు, ఈ డేటా అంతా కొన్ని వేల పాయింట్స్ వస్తాయి. బట్ అన్నీ చూపించలేం కాబట్టి మనం, హీ డజన్ హ్యావ్ టైం. వాట్ ఈస్ ఇంపార్టెంట్? అది ఎలా చూపించాలి, బయోగ్రాఫ్ వేయాలా, పాయింట్ చెప్పాలా, స్కిల్ ఇంకేమైనా చూపించాలా? నేను ఇది డిస్క్రిప్టివ్ అనలిటిక్స్. ఇప్పుడు ఈ డిస్క్రిప్టివ్ అనలిటిక్స్ కావాల్సిన స్కిల్స్ ఏమవుతాయమ్మా? విజువలైజేషన్, డేటా విజువలైజేషన్, అది ఎంత బాగా చూపించవచ్చు, ఉన్న డేటాలో ప్యాటర్న్స్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు నేను. సో ఆల్రెడీ అక్కడ ఉంది, దాన్ని కనెక్ట్ చేసి ఆ డాట్స్ని కనెక్ట్ చేసి ఒక 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 ప్యాటర్న్ ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, దాన్ని నేను ఎలా చూపించవచ్చు. కొంచెం ఆర్ట్ కావాలి, కొంచెం క్రియేటివిటీ కావాలి, కొంచెం అబ్జర్వేషన్ చాలా ఎక్కువ కావాలి. అండ్ వీటన్నిటితో ప్యాటర్న్ రికగ్నిషన్ చేస్తాం. గుడ్, డిస్క్రిప్టివ్ అయిపోయింది. నెక్స్ట్ ప్రెడిక్టివ్ కొద్దాం. సమ్మర్ అయిపోయింది, వింటర్ వస్తుంది. వింటర్లోనే స్వెటర్లు తయారు చేద్దాం అనుకుంటున్నా, నా ఫ్లిప్కార్ట్లో స్వెటర్లు అమ్ముదాం అనుకుంటున్నా. స్వెటర్లు అమ్మాలంటే ఏ ఊర్లో వాళ్ళు ఎక్కువ కొంటున్నారు, ఏ సైజు కొంటున్నారు, ఏ కలర్ కొంటున్నారు, ఫుల్ హ్యాండ్స్ కొంటున్నారా, హాఫ్ హ్యాండ్స్ కొంటున్నారా, రౌండ్ నెక్ కొంటున్నారా, వీనెక్ కొంటున్నారా. సో ఇవన్నీ నాకు ముందు తెలిస్తే నేను ఆ స్వెటర్లు తయారు చేసే కంపెనీకి ముందే ఫోన్ చేసి, బాబు ఇలా మూడు నెలల్లో ఇలాంటి ఆర్డర్ రాబోతుంది, అది ఆంధ్రాలో అనంతపూర్ నుంచి ఇలాంటివి రాబోతున్నాయి, తెలంగాణలో హైదరాబాద్ నుంచి ఇలాంటివి రాబోతున్నాయి, అక్కడ నీ వేర్ హౌస్లో ఈ స్టాక్ పెట్టుకో, నువ్వు ఆర్డర్ ప్లేస్ చేసి నువ్వు తయారు చేయడం నీకు రెండు మూడు నెలలు టైం పట్టుద్ది, ప్లాన్ చేసుకో. ప్లానింగ్ అండ్ ఫోర్కాస్టింగ్, ఆల్రెడీ ఉన్న డేటాను వాడుకొని నెక్స్ట్ దీన్ని ఎలా రాకపోతున్నాయి, నా ప్యాటర్న్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ప్రెడిక్ట్ చేయడం. సో ఈ ప్రెడిక్టివ్ అనలిటిక్స్లో ఏం కావాలి మనకి? అండర్స్టాండింగ్ వాట్ ఐ హ్యావ్, కనెక్టింగ్ ది డాట్స్ టువర్డ్స్ ది ఫ్యూచర్, అండ్ ప్లానింగ్ ఇన్ రివర్స్. ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్ దిస్. గుడ్, ప్రెడిక్టివ్ కూడా అయిపోయింది. సరే, వెరీ గుడ్. సో ఇప్పుడు నాకు ఇది కావాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను ఇవన్నీ నేను కూర్చొని నా సొంతంగా ఇన్ని వేల ఐటెంలకి నేను ప్లాన్ చేసుకోవడం కంటే కంప్యూటర్నే ఇది చెప్తే ఎలా ఉంటుంది? నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్ మీరు అన్ని టెస్టులు పెడతాడు, రిజల్ట్స్ వస్తాయి, రిజల్ట్ చూసిన తర్వాత ఈ రిజల్ట్ ఇలా ఇలాంటి మెడిసిన్ వాడాలి అని ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తాడా మనకి? అదే ప్రిస్క్రిప్షన్ కంప్యూటర్ దానంతా అదే ఇవ్వగలిగితే, ఆ అల్గోరిథమ్స్ మనం రాయగలిగితే, అంత మ్యాథ్ అర్థం చేసుకొని ఎటు నుంచి ఎటు డేటా వెళ్తుంది, అది ఎటు నుంచి ఎలా బయటికి చూపించాలి, ఇదంతా ఎలా కన్సాలిడేట్ చేసి చూపించాలి, డాక్టర్ ఇచ్చే ప్రిస్క్రిప్షన్ కంప్యూటర్తో ఇప్పించగలిగితే మనం, దిస్ ఇస్ ది డీపర్ పార్ట్ ఆఫ్ ది సైన్స్. అది ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్ అవుతుంది. కొన్ని వేల జాబ్లు ఉన్నాయి అక్కడ బయట మనకి, డిఫరెంట్ లెవెల్స్లో, విజువలైజేషన్ దగ్గర నుంచి ప్లానింగ్ దగ్గర నుంచి చివరికి ప్రిస్క్రిప్షన్ దగ్గర దాకా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డెప్త్ ఉంది. అండ్ ఇవన్నీ కనెక్ట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్లో సైన్సెస్ ఎలాంటివి ఉన్నాయి? అల్గోరిథమ్స్, స్టాటిస్టిక్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇంకా స్టాటిస్టిక్స్ ఇంకా డెప్త్ కదా, ఇంకా ఫుల్ లెవెల్లో మ్యాథ్స్ వాడతారు. సో ఈ వీటిలో మీకు ఏమైనా స్కిల్స్ ఉన్నాయా మళ్ళీ బయటికి రండి. మన ఒక ఇండియా డేటానే కాదు, ప్రపంచంలో ప్రతి డేటాని మనం ఇక్కడ హ్యాండిల్ చేయొచ్చు. బట్ అంత డేటాను మనం హ్యాండిల్ చేసే కెపాసిటీ కావాలి అంటే వీ నీడ్ టు నో దిస్ హోల్ థింగ్ ఇన్ అండ్ అవుట్, నాట్ జస్ట్ అబౌట్ సైన్స్ బట్ ఈ సైన్స్ బిజినెస్ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది. ఆ జనరల్ నాలెడ్జ్ కూడా ఉండాలి మన దగ్గర, ఆ బిజినెస్ సంబంధించిన నాలెడ్జ్, ఆ జనరల్ సబ్జెక్ట్ నాలెడ్జ్. ఒక అగ్రికల్చర్ ఇలా వాడబోతున్నారా, లేదా పేటిఎంస్ ఇలా వాడబోతున్నారా, హోటల్ ఇండస్ట్రీ ఇలా వాడబోతున్నారా, ఆ డొమైన్ నాలెడ్జ్ కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. సైబర్ సెక్యూరిటీలో లక్షల ఉద్యోగాలు అంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, ఇప్పుడు మీరు చెప్పిన డేటా అనలిటిక్స్లో వేల లక్షల ఉద్యోగాలు అంటున్నారు. మరి ఇన్ని ఉద్యోగాలతో మనకి ఒక్కొక్కరికి రెండు మూడు జాబ్స్ ఆఫర్స్ వచ్చేలా ఉన్నాయి. ఆటోమేషన్ అండ్ డిజిటలైజేషన్ విల్ రియల్లీ హెల్ప్ us టు క్రాక్ ద కిల్ ద జాబ్స్ ఆపర్చునిటీస్. ఆటోమేషనల్ జాబ్స్ పోతాయా? పోతాయి.
బట్ అది మనల్ని ఎఫెక్ట్ చేస్తుందా? దట్ డిపెండ్స్ అపాన్ అస్. సో ఏది రాబోతుంది, అది దేన్ని కట్ చేయబోతుంది, అది దేన్ని క్రియేట్ చేయబోతుంది. ఈ ఇది ఎప్పుడైతే ఆ ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసుకోగలరో, యూ విల్ అప్స్కిల్ యువర్ సెల్ఫ్. అండ్ టు డూ దాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. ఓకే, అందుకనే యూ హ్యావ్ టు వాచ్ టీవీ, న్యూస్, న్యూ ఆర్టికల్స్, వాట్ ఎవర్, రీడ్, రీడ్, రీడ్. Keep gathering information. Today, information is everything. Our information is not free. If you have a ticket, our information is not free. So it is all about that information having at the right time. Blockchain is a good technology, but I have to know about, is there is any technology which is better than blockchain technology? What is better than blockchain technology? That's not the right way to approach this specific topic, which is relevant to any technology. It's not about best or better. You should think about looking at it like a toolbox, you know. Sometimes you need a screwdriver, sometimes you need a hammer, sometimes you need a spanner, right? The aim is to figure out which to be used in which situation. Technically, answer your question, better than blockchain? Yes, there are a few things that are coming up around the corner. It could be about quantum computing, which could potentially have some impact and so on. But never look at it from, is this better than that? Instead, look at how you could use that to solve the problem you are looking at solving. And if blockchain is a solution in it, yes, that could be. And there are a lot of topics within blockchain itself that you should master before even moving to other technology. మన ఏపీ గవర్నమెంట్ వాళ్ళు మొత్తం డిజిటల్ అసెట్స్ అన్ని కూడా బ్లాక్ చైన్ లో ఒక ర్యాపర్ పెట్టేసి, ఎందుకంటే హ్యాకర్స్, సైబర్ హ్యాకర్స్ ప్రతి ఇన్ఫర్మేషన్ హ్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇటువంటి వాతావరణంలో దాన్ని ప్రొటెక్ట్ చేయాలంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ వన్ ఆఫ్ ది టెక్నాలజీస్ విచ్ ఈస్ హెల్పింగ్ అస్ నాట్ అలౌయింగ్ ది హ్యాకర్స్ టు హ్యాక్ ది ఇన్ఫర్మేషన్. అందుకనే బ్లాక్ చైన్ టెక్నాలజీ మీకు ఎక్స్పర్టీస్ వస్తేమో జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. బెల్ఫ్రిక్స్ అనే కంపెనీ ఈ మధ్యనే మన ఆంధ్రప్రదేశ్లో మన ఫిన్టెక్ వ్యాలీలో వాళ్ళు ఒక డెవలప్మెంట్ సెంటర్ పెట్టారు. తర్వాత దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ది బ్లాక్ చైన్ టెక్నాలజీ అకాడమీ ఆల్సో. హూఎవర్ ఇస్ ఇంట్రెస్టెడ్, ఐ థింక్ దే షుడ్ లర్న్. ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ ఆల్రెడీ అయిపోయింది, అరే నేను ఆల్రెడీ 4 ఇయర్స్ మిస్ అయిపోయాను. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ మాకు తెలియదు 4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటే, వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఎంతమంది ఇక్కడ ఐఐడిటి తెలుసండి? ఐఐడిటి ఇండియన్, ఐ మీన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ, తిరుపతి. ఇన్ఫాక్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎగ్జాక్ట్లీ మోర్ దాన్ ఇయర్ బ్యాక్ ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేసింది. ఒక్కొక్క 4 టెక్నాలజీస్ తీసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, బిజినెస్ అనలిటిక్స్ మీద 30 స్టూడెంట్స్ తీసుకొని 1 ఇయర్ ఇన్హౌస్ ప్రోగ్రామ్ బై ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ప్లస్ అక్కడ లోకల్ lecturers, all 90 members got jobs in the first day. More than 300 students got trained on IoT relating to basic technology like 8051 microcontroller, Raspberry Pi and Arduino, you know. We got trained, but we don't know how to approach, to whom we should approach. Can we get some information, sir? I mean related to jobs. యాక్చువల్లీ ఈ ఐఓటీస్ 9th క్లాస్ అబ్బాయి ఇంప్లిమెంట్ చేయడమే కాదు, ఇంటర్నేషనల్ అవార్డు కూడా వచ్చింది అతనికి. సో లెట్ చంద్రశేఖర్, 9th క్లాస్ పిల్లవాడు ఏ విధంగా ఐఓటీస్ ఉపయోగించాడు తన కంపెనీలో, తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఐఓటీ ఇస్ సంథింగ్ విచ్ ఇంక్లూడ్స్ మైక్రోకంట్రోలర్స్ అస్ యూ హవ్ సెడ్ అండ్ సెన్సర్స్ అస్ వెల్. సో మెయిన్గా మెడిసిన్స్ కనుక ట్రాన్స్పోర్ట్ చేయాలంటే యూ నీడ్ టు మెయింటైన్ దెమ్ ఇన్ అ సర్టెన్ టెంపరేచర్, రైట్? So if you don't maintain them in a certain temperature, they'll expire. So to maintain that, we use IoT. How? We take temperature sensors, connect them to a microcontroller, write an algorithm that this needs to be maintained in this temperature. So this all should be going through that. So that's how IoT is used in logistics. What I have used is some temperature sensors and humidity sensors to sense the atmospheric conditions it's around, and to generate the maximum amount of water that it can, having the data of the temperature. So that's how important data is. I think IoT solves many problems from back days till today. I think it's the really good technology that can actually solve problems. IoT rebothu ekkada daka rabothundi ante companies marchipondi, industrial IoT marchipondi, logistics marchipondi, anni marchipondi. Mee toothbrush undi kada, మీ టూత్ బ్రష్కి ఒక చిన్న సెన్సర్ ట్యాగ్ని పెడతారు. ఆ సెన్సర్ ఏం చేస్తుంది? ఎక్స్వైజీ మోషన్, పిచ్ ఆర్ రోల్, ది గైరోస్కోప్. సో యాక్సిలోమీటర్స్ అండ్ గైరోస్కోప్.
దీంతో ఏం చెప్పచ్చు మనం, ఈ బ్రష్తో మనం బ్రష్ చేస్తున్నప్పుడు వీడు ఎక్కడ స్టార్ట్ అయ్యాడు, ఇటు నుంచి ఏ యాంగిల్లోకి వెళ్ళాడు, ఏ యాంగిల్ నుంచి ఎటు వెళ్ళాడు, ఎంతసేపు చేశాడు, పొద్దున్న చేశాడా, సాయంత్రం చేశాడా, రెండు పూట్ల చేశాడా, సో ఈ మొత్తం డేటా అవసరం. అవునా? ఈ డేటా నేను ఎక్కడ వాడుకోవచ్చు? టూత్ బ్రష్ కంపెనీస్, టూత్పేస్ట్ కంపెనీస్, ఇవన్నీ ఓకే. పెద్ద కస్టమర్ ఉన్నాడు ఎవడు? ఇన్సూరెన్స్ కంపెనీ, డెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ. వీడు రోజు బ్రష్ చేస్తున్నాడు, వీడికి డెంటల్ ఇన్సూరెన్స్ ప్రీమియం తక్కువ కట్టాలి నెల. వీడు రోజు బ్రష్ చేయట్లేదు, వీడు సరిగ్గా యాంగిల్ చేయట్లేదు, ఎక్కువసేపు చేయట్లేదు, కరెక్ట్గా చేయట్లేదు, వీడికి నేను ఎక్కువ ప్రీమియం తీసుకుంటాను. సో దిస్ కెన్ గో ఎనీవేర్. Where an electronic student is placed in artificial intelligence or cyber security. ఒక్కొక్కరు 100 రూపాయలు 500 1000 రూపాయలు ఇచ్చిన కొన్ని 100 మంది కలిసి అయిపోయింది ప్రాజెక్ట్. That's an idea. That's an opportunity. You would have sold this app to your own college. ఈ ఛాలెంజ్ మీరు తీసుకొని మీలో whichever groups maybe we'll have 3 cash awards. Project, but I don't have money. I have to implement my project and I have to make a startup. Then how can I approach? It is always your job to find out ways. But that chese mundu niki em kavalo mottham list rasko. Ippudu dinu okokka dani okokka problem ga isko. Ee problem naku ela solve cheskochu, ever help cheyagaru, naakunna circle lo what are the reach outs. Ee roju inka meek extra tools unnai. You have the crowdsourcing platforms, Indiegogo gaani, go Wishberry gaani. ఇవన్నీ చూడండి ఒకసారి ఆన్లైన్లో. మీరు జస్ట్ మిలాప్ అని ఇట్లాంటి సైట్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి నేను పలానా ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నేను పలానా చిన్న పల్లెటూరు నుంచి వచ్చాను, నేను పలానా కాలేజ్ చదువుకుంటున్నాను, నా ప్రాజెక్ట్ ఉద్దేశం ఇది, నాకు హెల్ప్ కావాలి, నాకు 100,000 రూపాయలు కావాలి, 50,000 కావాలి, ఇలా వాడబోతున్నాను. సో నువ్వు నీట్గా అన్ని పెట్టు. ఇలాంటి వాళ్ళు చాలా మంది చూస్తూ ఉన్నారు అక్కడ. ఒక్కొక్కరు 100 రూపాయలు 500 1000 రూపాయలు ఇచ్చినా కొన్ని 100 మంది కలిసి అయిపోయింది ప్రాజెక్ట్. ఎస్కే యూనివర్సిటీలో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ భారతదేశంలో ఏ యూనివర్సిటీకి రాలేదు. అలాంటి ఇంక్యుబేషన్ సెంటర్ మీ అందరికి హెల్ప్ చేయడం కోసం అక్కడ ఉంది. మీకు తెలుసా? తెలియదు. మీరు వెళ్ళి అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లో మనం ఏమైనా ఐడియాస్ ఉంటే ఏ విధంగా హెల్ప్ తీసుకోవాలా, తర్వాత ఏపీ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు ఒక 100 crore ఇన్నోవేషన్ ఫండ్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు. సతీష్ అండ్ర కూడా హెల్ప్ చేస్తున్నాడు టు స్ట్రక్చర్ దట్ ఫండ్. ఆ ఫండ్ కూడా విల్ బీ మేడ్ అవైలబుల్ ఫర్ ఎంటర్ప్రినర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. As we are going to be the future entrepreneurs, I would like to know what are the major setbacks an entrepreneur is facing nowadays and how can we overcome those, sir? YouTube lo Shark Tank ani nu type chesthe episodes vastayi. They're very very good. Various entrepreneurs vachi they present their business ideas to people who give them funding. Vaalla presentation gaani investors adige questions gaani avanni, you know, that'll be one thing. Second thing, ఇక్కడే ఉన్నారు మనకు చాలా మంది సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్స్, వాళ్ళతో మాట్లాడి వీలైతే ఇంటర్న్షిప్స్ చేయి, సమ్మర్లో ఇంటర్న్షిప్స్ చేయి. తర్వాత యూనో 1-2 డేస్ సీఈఓస్, ఆంటర్ప్రినర్ సీఈఓస్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్పి సార్ ఐ వాంట్ టు షాడో యూ, ఐ వాంట్ టు అండర్స్టాండ్. సో ఇఫ్ యూ డూ దీస్ 3 ఇన్ ద ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికి యూనో యూ విల్ హ్యావ్ ఎ గుడ్ అండర్స్టాండింగ్. మీరు ఎప్పుడు ఆలోచిస్తారంటే వెన్ యూ కమ్అట్ విత్ అన్ ఇన్నోవేటివ్ ఐడియా వేర్ యూ హ్యావ్ ఎ యూనిక్ సొల్యూషన్ ఫర్ ఎ స్పెసిఫిక్ ప్రాబ్లం, రైట్? సో మీరు మీ కాలేజీలో ఎన్ని బస్సులు ఉన్నాయి, ఎవరైనా ఒక యాప్ డిజైన్ చేయాలని చేశారా, కనెక్టింగ్ సమ్ GPS టు ఆల్ యువర్ బస్సెస్? మీరు ఎక్కడ ఏ బస్ స్టాప్లో ఉన్నా కూడా మా బస్సు ఏ నెంబర్ బస్సు ఎక్కడ ట్రాక్ చేస్తుందని ఎవరైనా ఆలోచించారా? దట్స్ అన్ ఐడియా, దట్స్ అన్ ఆపర్చునిటీ. యూ వుడ్ హావ్ సోల్డ్ దిస్ యాప్ టు యువర్ ఓన్ కాలేజ్. మై పర్స్పెక్టివ్ ఆఫ్ ఎంటర్ప్రీనర్షిప్ ఇస్ బిట్ డిఫరెంట్. I feel it is very easy. Trust me. It is just that you need to believe yourself that you can do it. You need to think that, you know, if I believe an idea, I become that idea and I am executing that idea, no matter what it comes, definitely I am going to become a successful entrepreneur in this era. And that's how I started with 0 rupees. I did not invest anything. Today I have built up 3 companies, good number of employment. It is just that you need to build so much of confidence in you and execute that with, you know, you should be passionately curious when you are executing that idea. Anantakshmi Engineering College chairman ki oka challenge istanu nenu. Ramudu garu, meeru mee college students andarni different divisions ga divide chesi, ante groups ga divide chesi, vaalni chuttupakkala pranthalku velli
ప్రాబ్లమ్స్ కలెక్ట్ చేయమని చెప్పండి. ప్రాబ్లమ్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఏ గ్రూప్ అయితే గుడ్ క్వాలిటీ మోర్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎవరైతే కలెక్ట్ చేస్తారో వాళ్ళకి క్యాష్ ప్రైజు, దాంతోపాటి మేబీ వీల్ రిక్వెస్ట్ అవర్ ఆనరబుల్ మినిస్టర్ ఐటీ మినిస్టర్ లోకేష్ గారితో వాళ్ళతో ఒక మొమెంటో తర్వాత రికగ్నిషన్ కూడా ఇప్పిస్తాము. మీరు ఆ ప్రాజెక్ట్ టేకప్ చేస్తారా? ఎప్పుడైతే మీరు ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసే ఎబిలిటీస్ మీకు వస్తుందో ఆటోమేటిక్లీ యూల్ బికమ్ ఎంటర్ప్రెనర్. చాలామందికి ఆ ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ మన పక్కలో వెళ్తున్నా కూడా ఆ ప్రాబ్లమ్స్ మనకి ఏ ప్రాబ్లం అని కూడా తెలవని తెలీదు. కాబట్టి ఈ ఛాలెంజ్ మీరు తీసుకొని మీలో విచ్ ఎవర్ గ్రూప్స్ మేబీ వీల్ హ్యావ్ 3 క్యాష్ అవార్డ్స్ 1, 2, 3 రైట్. సో ఐ విల్ ఆస్క్ యువర్ కాలేజ్ మేనేజ్మెంట్ టు డివైడ్ ది గ్రూప్స్ అండ్ గో అరౌండ్ విత్ఇన్ యువర్ డిస్ట్రిక్ట్స్ ఆర్ అవుట్ సైడ్ ది డజంట్ మ్యాటర్ బట్ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ క్వాలిటీ ప్రాబ్లమ్స్ ఏ గ్రూప్ అయితే కలెక్ట్ చేస్తారో వాళ్ళకి క్యాష్ ప్రైజు తర్వాత రికగ్నిషన్ ఫ్రమ్ ది ఐటీ మినిస్టర్ శ్రీ లోకేష్ గారు. ఓకే, మై క్వశ్చన్ ఈస్ ఆన్ హైబ్రిడ్ టెక్నాలజీ. సో వీ ఆల్ నో దట్ వరల్డ్ ఈస్ రేజింగ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ లైక్ కెలామిటీస్ లైక్ గ్లోబల్ వార్మింగ్. సో ఇన్ వాట్ వే దిస్ హైబ్రిడ్ టెక్నాలజీ ఈస్ గోయింగ్ టు రిడ్యూస్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ దిస్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ ఈస్ ద హైబ్రిడ్ టెక్నాలజీ ఓన్లీ వే టు సాల్వ్ దిస్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్? No, why do you, so the way hybrid, right, hybrid is eventually stepping stone to all electric vehicles. I mean, if you go to US today, there's not much hybrid. Pretty much you'll see all electric vehicles, completely battery driven. Every parking lot has chargers, every home has chargers. I think hybrid, the thing is that it's an intermediate step, right, from where we were completely, because it gives you better mileage. Obviously, you're going to exhaust less of natural resources and also less of emissions. So I think pretty much, you know, its lifespan is going to be very short. So you're going to see powered by battery, all electric, very, very, you know, kind of short time frame. And in India, just like mobile phones, manuela smartphones, loki almost 900 million phones, mobile phones, man landlines and 30-40 million kuda undevi kaadu. అలానే ఆటోమోటివ్ మార్కెట్లో ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫాస్ట్ గ్రోయింగ్ మార్కెట్స్. సో మోస్ట్ ఆఫ్ ద వెహికల్స్ విల్ బి ఈవెన్చువలీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఐ థింక్ బికాస్ లాగార్డ్స్ కెన్ లీప్ ఫ్రాగ్. మనందరం ఫస్ట్ వెహికల్స్ ఫర్ లాట్ ఆఫ్ దెమ్ విల్ బి ఎలక్ట్రిక్ వెహికల్స్. దే డోంట్ హావ్ టు గో త్రూ ద కర్వ్. వేర్ ఎన్ ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ ఇస్ ప్లేస్డ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ సైబర్ సెక్యూరిటీ అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఇప్పుడు ప్రపంచంలో ఎట్లా అవుతుంది అంటే అమ్మా, ఇప్పుడు VLSA చిప్ డిజైన్స్ ఉంది కదా, సిలికాన్ చిప్ డిజైన్స్, ది మోస్ట్ ఇంపార్టెంట్ చిప్ డిజైనర్స్, గ్రేటెస్ట్ చిప్ డిజైనర్స్ అంతా మెకానికల్ ఇంజనీర్స్, కానీ వాళ్ళు చేసే పని అంతా ఎలక్ట్రానిక్స్. మీరు ఇంజనీరింగ్ మెకానికలా సివిలా? మా అబ్బాయి సివిల్ ఇంజనీరింగ్ చదివాడు, కానీ ఇప్పుడు డేటా అనలిటిక్స్లో కంపెనీ మన జయవర్ధన్తో పాటే ఆ కంపెనీ పెట్టాడు. మరి ఆయన చదివింది సివిల్ ఇంజనీరింగ్ కదా, మరి డేటా సైన్స్ డేటా అనలిటిక్స్ ఎట్లా నేర్చుకున్నాడు? సో దర్ ఇస్ నథింగ్ టు డూ. ఇప్పుడు 10th class చదివాడు ఈ అబ్బాయి చంద్రశేఖర్, రైట్? 9th క్లాస్లోనే IoT, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, బ్లాక్ చైన్ ఇవన్నీ మాట్లాడుతున్నాడు. మీలో ఆ తపనుంటే ఏకలవిగా గురువు ఉన్నాడు, ఏకలవికి లేడు కదా. మీలో తపనుంటే మీరు ఏ సబ్జెక్ట్ నేర్చుకున్నా కూడా మీరు అన్ని మాస్టర్ చేయొచ్చు. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. సో ఇన్ దిస్ ఫీల్డ్ వాట్ ఆర్ ది ఆపర్చునిటీస్ ఫర్ ది MBA స్టూడెంట్స్? ఎక్కడికి వెళ్ళినా కూడా ఉన్నాయి మీకు ఆపర్చునిటీస్. ప్రతి కంపెనీలో ప్రతి ఆర్గనైజేషన్ నీడ్స్ యూ. సో అది యూనివర్సల్ సబ్జెక్ట్ ఇది. ఇదేమి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేంతో సంబంధం లేదు మీకు. మా కంపెనీలో ఉన్నాయి, సతీష్ గారి కంపెనీలో ఉన్నాయి, సో ఎవ్రీవేర్. సో ఇట్స్ అన్ యూనివర్సల్ సబ్జెక్ట్. సో డోంట్ వరీ, యూ హ్యావ్ యాంపుల్ ఆపర్చునిటీస్ అవైలబుల్ ఇన్ ఆల్ స్పేర్స్ ఆఫ్ యాక్టివిటీ. ఒక నిమిషం, PwC, ఎస్, దిస్ ఈస్ ది కంపెనీ దట్ ఎంప్లాయ్స్ మోర్ నెంబర్ ఆఫ్ MBAs. సో థ్యాంక్స్ ఫర్ దట్ సార్. So I would like to answer this slightly differently. Like, if you are an MBA in finance, okay, finance today runs on technology. So whether it is ERP or supply chain, you know, customer relationship, if you are in MBA in marketing, you cannot be effective without knowing customer relationship management software, sales management software. So technology is embedded in all the functions, and data analytics is all about taking management decisions,
మీరు డేటా అనలిటిక్స్ చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు, మీరు ఒక మేనేజ్మెంట్ ఎలా డెసిషన్స్ తీసుకోవాలి, ఏం డెసిషన్స్ తీసుకోవాలి, కరెక్ట్ డెసిషన్సా కాదా. సో ఈ అనాలిసిస్ అంతా మీరు టెక్నాలజీ వల్ల చేస్తున్నారు మీరు. సో మీరు టెక్నాలజీని సపరేట్ గా చూస్తున్నారు మీరు. సో దట్ ఈస్ ఐ డోంట్ థింక్ యూ షుడ్ డూ దాట్. సో ఎనీథింగ్ యూ ఎనీ కెరీర్ యూ పర్సూ, టెక్నాలజీ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఈ రోజుల్లో లాయర్స్ కి టెక్నాలజీ రాకపోతే వాళ్ళు పనిచేయలేరు, డాక్టర్స్ కి టెక్నాలజీ రాకపోతే వాళ్ళు పనిచేయలేరు. సో అండ్ వీఆర్ టాకింగ్ ఆఫ్ అనలిటిక్స్ అండ్ మషిన్ లెర్నింగ్ అండ్ రోబోటిక్స్ ప్రాసెస్ ఆటోమేషన్. సో మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నా మీకు టెక్నాలజీ టచ్ పాయింట్ లేకుండా అయితే మీకు ఉండదు. మీకు టెక్నాలజీ అర్థమవుతే మీ ఫీల్డ్ లో మీరు ఇంకా సక్సెస్ఫుల్ అవుతారు. సో అదొకటి కొంచెం మీరు యూ షుడ్ పుట్ ఇన్ మోర్ ఎఫర్ట్ టు బి క్లోజర్ టు టెక్నాలజీ ఇన్ విచ్ ఎవర్ ఫీల్డ్ యు ఆర్. నేను కూడా ఎంబీఏ చేశాను, బిజినెస్ జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. సో ఎంబీఎస్ ఎక్కడ వెళ్ళినా కూడా ఉద్యోగాలు ఉన్నాయండి, ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఆల్ ఆఫ్ అస్ నీడ్ యూ. నాకు చాలామంది చెప్పారు పోయి అనంతపురంలో ఎందుకు పెడతావయ్యా, పోయి బెంగళూరు హైదరాబాద్ చెన్నైలో మంచి కాలేజ్ పెడితే బాగుంటుందని. ఈ టెక్నాలజీ చరిత్రలో ఇంజనీరింగ్ చరిత్రలో ఒక నూతన అధ్యాయం. Your goal in time, you are not going to reach your destination in time. It just means that because we all want job by end of our education era, you are not planning that in your first year or second year. It is unlikely that you get a very good job by end of third year or fourth year. You understood? Yes or no? Yes sir. Okay. Now, when you're talking about jobs, in first year, we need to have a road map of what all industries available. Can that be a service company, can that be a product development company, can that be an analytical company. In each of these verticals, let us say I'm talking from IT perspective. In each of these verticals, you have various profiles and various salaried jobs. Agree? So, first thing for you to do is, okay, I am trying to get a job in a company like Amazon with a salary of 14 lakhs on a role of a software development engineer. This should be your goal. If you set that as a goal, then now you'll backtrack. Okay, what is Amazon doing to hire students for this profile? Or what is some other ITC company trying to hire students for a general manager position or a manager position? Then you will know what skills are required for you to become ready, employment ready, for you to be employable. You should ask these four questions. Example, sir, I want to do some project. I want to do what? I want to say, what is the project? First question. I want that to be detailed. First one should write that. Now you say that I'm doing a solar panel project. A project for EV unit. It is actual problem statement. It takes options to take from it. The second thing is, this is a research case already. You want to put the challenge changes. We are not working, right? That is how many research cases. Any books are there? Any books are there? Any PhD papers are there? Any patents are there? Huge information development in the net. If you don't know, I will tell you where to search. Patentable ideas are there. Already chasing projects are there. Prototypes are there. University projects are there. You have to choose the data. That way you are not basically again doing the same. You are not rebuilding the wheel. Chances are like ideas are also there. That is the general answer. That is the idea of this product. So if internet will have any deviation. So what it is the idea also asks you the data. This is actually the one. ఆల్రెడీ ఎన్ని ఎవరెవరు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తారు, ఎన్ని డేస్ ఇంప్లిమెంట్ చేస్తారు, సక్సెస్ అయ్యారా లేదా సక్సెస్ ఎందుకు అవ్వలేదు అయితే ఏంటి అంటే మొత్తం నౌ ఎంత షుడ్ దాట్ అండర్స్టాండ్ బట్ ఏ విట్ టచ్ దిస్ పాయింట్ నౌ యు కీప్ ఎ స్మాల్ నేర్ పాయింట్ యు యాక్సెస్ యువర్ ప్రొఫైల్ ద డేటా సెంటర్ ఇన్ సింగపూర్ హాడ్ అ హ్యాండ్ షేక్ విత్ యువర్ డేటా సెంటర్ ఇన్ హైదరాబాద్ టు ఫిగర్ అవుట్ దట్ సంథింగ్ హ్యాపెన్ షీ లైక్ ద స్టేటస్ ఆఫ్ యువర్ డేటా అండ్ ఇట్ షుడ్ షో దట్ వెన్ యు సీ దట్ ఇట్ షుడ్ సీ లైక్ నథింగ్ వాస్ షోన్ దట్ రైట్ దిస్
is something called fault tolerance, basically distributed computing. So you have a huge bit of work that's happening in distributed computing with data centers and things like that. And cloud I already told you. And the last bit is the blockchain-based systems called store chain, which allows any computer that you have or a laptop that you don't use, if you're a part of store chain, they pay you for using that space. So starting from traditional databases all the way to databases like the store chain, you have a huge amount of innovations happening in the store chain. So many people saying as a fresher, you may not pay. Yes, mostly yes. The reason being, if you are confident and you are able to crack most of the interviews, and this is a salary that I deserve, definitely yes. But when you feel opportunities are low, and when you feel you should not lose the opportunity, then what you can say is, a company definitely will have some standards when they are hiring too many people. Correct? So at that point of time, it is always better to say yes. So as a company will have their own standards, right? As per the company standards. So I am okay with it because I am not primarily looking at my salary. I joined as a business analyst, not as a technology analyst. I joined as a business analyst. I was working 50% in technology, 50% in business. And then over a period of time, I moved into capital security. In those days, in 2001, I started doing capital security. And that is how I started my journey in computer security. And I am a certified information security auditor by qualification. I am a certified information security manager. There is something called PhD 7-7-9. So all this I did because I was liking computer security and I was liking the role, and that is how I built my profile. Chairman Gari. ఫ్యూ వర్డ్స్తో దీన్ని కంక్లూడ్ చేద్దాం. ఇంతమంది ఇక్కడ రావడానికి కారణం ఒకటే, మన గవర్నమెంటు ఇంజనీరింగ్లో చాలామంది చదివి ఉద్యోగాలు లేవని కొంతమంది డిసప్పాయింట్ అయ్యి చాలామంది నా దగ్గరికి వచ్చి చెప్పారు, సార్ నువ్వేమి చదివి ఏం చేసేది మా పిల్లలు అని. అంటే ఏమయ్యా అనంతలక్ష్మి స్టేటస్ ఏంటి, అనంతలక్ష్మి పరిస్థితి ఏంటి మీకు తెలుసా అంటే, ఏం సార్ తెలియదన్నారు కొంతమంది కొత్త వాళ్ళు. మళ్ళీ అంతా తెలుసుకున్న తర్వాత, సార్ నేను ఒక్క పిల్లోడు ఎవడైనా ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీరింగ్ వద్దు నాకంటే కూడా నేను తిరిగి మోటివేట్ చేస్తాను సార్ ఇంజనీర్గా చేరమని, ఎందుకంటే ఇంజనీరింగ్కి ఇంత భవిష్యత్తు ఉందని మాకు తెలియదు అన్నారు. ఇప్పుడు దాదాపు వీళ్ళందరూ చెప్పడంతో ఇంజనీర్ల ఫ్యూచర్ ఏంటి అనేది మీకు తెలిసే ఉంటుంది. ఏ వృత్తిలో అయినా ఇప్పుడు వ్యవసాయం చేతి చేసే దండగా అంటాడు, మరి వ్యవసాయంలోనే ఎంత అభివృద్ధి ఉంది మీరు దాదాపు చూసే ఉంటారు తెలుసుకొని ఉంటారు. ఇవన్నీ నా గురించే. మరి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి దగ్గరికి మన స్టేట్ గవర్నమెంట్ నన్ను అనంతపురం జిల్లాలో హార్టికల్చర్ బాగా డెవలప్ చేసిన ఫార్మర్లో నన్ను పంపించారు, అది మీకు తెలుసా. మరి ఏ వృత్తిలో అయినా ఏ పనిలో అయినా మన కాన్సన్ట్రేషను పట్టుదల మనము చేయాలి, నేను దీనికి న్యాయం చేయాలి నా వృత్తికి అని మీరు గట్టిగా తలంచుకుంటే ప్రతి ఫీల్డ్లో ఎక్కడైనా మీరు రాణిస్తారు, షైన్ అవుతారు, దాంట్లో నో డౌట్. ఇప్పుడు అనంతపూర్ గురించి నిజంగా ఈ అనంతలక్ష్మి కాలేజీ 10 ఏళ్ళ కిందట స్థాపించినప్పుడు నేను నాకు చాలామంది చెప్పారు, పోయి అనంతపూర్లో ఎందుకు పెడతావయ్యా, పోయి బెంగళూరు హైదరాబాదు చెన్నైలో మంచి కాలేజీ పెడితే బాగుంటుందని. కానీ నేను ఒప్పుకోలేదు. నా ఉద్దేశం ఏంటంటే మన జన్మభూమి, మనం ఎక్కడ పుట్టామో ఇక్కడి ప్రజలకు న్యాయం చేయాలి అనే ఒకే ఒక్క కాన్సెప్ట్తో నేను ఈ 54 ఎకరాల క్యాంపస్ కొని ఇదంతా ఓన్లీ కాలేజీ పర్పస్సే అని నేను పెట్టాను. మరి ఎంతోమంది ఎకరాలు 2 కోట్లు ఇస్తాం 3 కోట్లు ఇస్తాం మాకు 5 ఎకరాలు 10 ఎకరాలు అన్నారు. కానీ భవిష్యత్తులో ఈ అనంతలక్ష్మి అనే బ్రాండ్ను 54 ఎకరాలు కాదు ఇంకా పక్కన 50-100 ఎకరాలు కూడా పెట్టినారు రెడీగా ఇది డెవలప్ చేయడానికి అనంతలక్ష్మి బ్రాండ్తో. అనంతపురం జిల్లాలోనే కాదు రాయలసీమలో ఈ యువత అంతా కూడా అనంతలక్ష్మి ద్వారా ఖచ్చితంగా బాగుపడతారు అనే ఒక కాన్సెప్ట్ నేను ఉన్నాను. ఈరోజు ఒక్కరోజే కాదు వీళ్ళందరూ కూడా ఎన్ని తూర్లైనా సరే వచ్చి మీకు సరైన గైడెన్స్ లేటెస్ట్ టెక్నాలజీ గురించి మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఒక మంచి భవిష్యత్, అనంతలక్ష్మి స్టూడెంట్ అంటేనే ప్రతి స్టూడెంట్ మంచి భవిష్యత్తు పొందుతాడు అనేటువంటి నమ్మకం
ఈరోజు నాకైతే కలిగింది. ఈ అనంత లక్ష్మికి బ్యాక్ బోన్ గా మా జేఏ చౌదరి గారు. ఆయన ఎక్కడున్నా, అమెరికాలో ఉన్నా, ఇంగ్లాండ్లో ఉన్నా, జపాన్లో ఉన్నా, అనంతపురంలో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న అనంత లక్ష్మి అనేది ఎప్పుడూ ఆయనకు గుర్తొస్తూ ఉంటుంది. ఇది మనందరి అదృష్టము. ఆయన చెప్పింది ఫాలో అయి బాగుపడితేనే ఉపయోగపడడానికి మళ్ళా రిస్క్ తీసుకుంటాడు. చెప్పిన పని చేయలేదనుకో అస్సలు మీ గురించి పట్టించుకోను అనే మనస్తత్వం అయింది. ఆయన మనస్తత్వం గురించి నా బాధ్యత ఆయన ఎదురుగానే చెప్తున్నా. కాబట్టి మనమంతా కూడా పట్టుదలగా ఆయన చెప్పిన ప్రతి పనిని చెప్పిన దానికంటే ఇంకా సూపర్గా చేసి ఆయనకి ఇంట్రెస్ట్ కలగాలి. అనంతలక్ష్మి కాలేజీ అనంతలక్ష్మి స్టూడెంట్స్ అంటే వాళ్ళ కోసం నేను ఏమైనా చేస్తాను అనే పట్టుదల ఆయన గారికి తెప్పించినట్టు మీరు చేయాలి. తర్వాత ఎస్కే యూనివర్సిటీ నుంచి నాగభూషణ్ గారు వచ్చారు తెలుసా, ఆయన ఇందాక మీకు చెప్పాడు అక్కడ ఎంత లేటెస్ట్ టెక్నాలజీ, తర్వాత కాలేజీలో మనం ఉపయోగించుకునేవి చాలా ఉన్నాయి. కాబట్టి మీరు భవిష్యత్తులో ఆయన గారితో కాంట్రాక్ట్లో ఉంటూ మన ఫ్యాకల్టీ తరఫున ఎస్కేయూ పోయి అక్కడ ఉండేటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా వీలైనంత వరకు ఉపయోగించుకోండి. అనంతపురం అంటే మనకి నీలం సంజీవ్ రెడ్డి గారు, పుట్టపర్తి సాయిబాబా గారు, ఇంకా హేమహేమిలు, ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ ఇక్కడ నుంచే పోటీ చేస్తుంటారు ఎప్పుడు ఈ జిల్లా నుంచే. సో వాళ్ళతో పాటు వాళ్ళ సరసన మనకు జేఏ చౌదరి గారు ఉన్నారు. మీరందరూ గర్వించాలి అనంతపురం జిల్లా వాసి చౌదరి గారు కావడం. ఆయన ఎప్పుడు ఆయన గుండెల నిండా అనంతపురమే ఉంటుంది. సో చౌదరి గారు మాట్లాడతారు. ఈ టెక్నాలజీ చరిత్రలో, ఇంజనీరింగ్ చరిత్రలో ఒక నూతన అధ్యాయం. ఎందుకంటే ఈ మెంటర్ మెంటీ సస్టైనబుల్ కనెక్షన్ ఇంతవరకు జరగలేదు. మీరు ఆ కొత్త చాప్టర్ని, కొత్త హిస్టరీలో ఉన్న కొత్త చాప్టర్ని మీ సహకారంతో రాయబోతున్నాం. సపోజ్ మీరు కాలేజ్ అయిపోయిన తర్వాత ఒక కొత్త కంపెనీ పెట్టాలనుకోండి, ఆ కంపెనీ ఈ ఐడియా ఉంది, ఈ ఐడియాతో నేను పెడితే సక్సెస్ఫుల్ అవుతుందా కాదా, ఇట్లా క్వశ్చన్స్ కూడా మీ ఈ మెంటర్స్, సక్సెస్ఫుల్ మెంటర్స్, వీళ్ళు ఈచ్ వన్ ఆఫ్ దెమ్ దే ఆర్ జైంట్స్ ఇన్ దర్ ఓన్ ఫీల్డ్. అలాంటి వాళ్ళు మీకు మామూలుగా ఇలాంటి గురువులు దొరకరు. ఎందుకంటే టెక్నాలజీ తెలిసిన వాళ్ళు, బిజినెస్ మేనేజ్మెంట్ తెలిసిన వాళ్ళు, మార్కెట్ ఎక్కడుందో తెలిసిన వాళ్ళు, ఇంత తెలిసిన వాళ్ళు మీకు దగ్గరగా మీకు మిమ్మల్ని అడ్వైస్ చేస్తూ మీరు ఏ కంపెనీలో ఉద్యోగం వస్తే బాగుంటుంది, లేదంటే ఏ టెక్నాలజీ నేర్చుకుంటే బాగుంటుంది, ఏ కంపెనీ ఈ ఐడియాస్ ఇప్పుడు చెప్పాను కదా, మీరందరూ ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళి ప్రాబ్లమ్స్ అన్ని కలెక్ట్ చేయండి. వచ్చిన ప్రాబ్లమ్స్లో మంచి ఒక 10 ప్రాబ్లమ్స్ బాగున్నాయనుకోండి, సతీష్ అందరూ చెప్పే బాబు ఈ 10 ప్రాబ్లమ్స్ బాగున్నాయి, నువ్వు ఫండ్ చేయాలంటే ప్రాబ్లమే, ఈమె ఫండ్ అట్లీస్ట్ 1 or 2. అట్లా ఆపర్చునిటీస్ ఆర్ మెనీ, ఇట్స్ ఆల్ అప్ టు యూ హౌ యూ గ్రాప్ దిస్ ఆపర్చునిటీస్. ఇది ఈ కొత్త చాప్టర్లో మనం బిగిన్ చేస్తున్నాము. దీనికి సక్సెస్ కావాలంటే మా వల్ల కాదు, మీ వల్లనే అవుతుంది.